జగన్ పాలనలో తన మార్కు చూపించాలని తహతహలాడుతున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే ఆయన రాష్ట్రంలో పాలనాపరమైన అనేక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఏపీలో ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతున్నారని భావించి వారి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉద్యోగులకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీలో పనిచేసే ఉద్యోగులకు పనిభారం తగ్గించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి అందరికీ తెలుసు. ఇక తన పాలనలో తనదైన మార్పు చూపించాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో ఉద్యోగులకు పనిభారం ఎక్కువైందని భావిస్తున్న జగన్ ఉద్యోగుల మనోభావాలు తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని గంటలని స్పష్టం చేశారు. కాగా ఇది ఉద్యోగులకు నిజంగా శుభవార్తేనని చెప్పుకోవచ్చు. జగన్ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత ఉద్యోగులకు పనిభారం ఉండకూడదని జగన్ ఆదేశించారు. ప్రతి ఫైల్ కి నిర్దిష్ట గడువులోగా క్లియరెన్స్ చేసేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తామన్నారు జగన్. ఫైల్స్ పై అనవసరపు కొర్రీలు జాప్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు అధికారులను జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల్లో కూడా సంస్కరణలు తీసుకొస్తామని జగన్ ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం. అంతేకాదు పదవీ విరమణ చేసే ఉద్యోగుల ప్రయోజనాలు వారికి అందేలా నిర్ణయాలను తీసుకుంటామన్నారు. పెన్షన్ రూల్స్ అమలులో సంస్కరణలు అమలు చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రూల్స్ పేరుతో రిటైర్మెంట్ దగ్గర పడిన ఉద్యోగులను వేధించకుండా చర్యలకు ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాదు ఉద్యోగుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు సీఎస్ కార్యాలయంలో ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ ఉద్యోగుల విషయంలో మంచి సంస్కరణలు తెస్తున్నారు.